ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే గురుగారు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఆదాయం 11 వ్యయం 5 గౌరవం 1 అగౌరవం 3 ఈ రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఎన్నో విషయాలు అనుకూలిస్తాయి మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు నూతన భాగస్వాములతో చేసే వ్యాపారాలు బాగుంటాయి ప్రభుత్వపరంగా కొన్ని మంచి ఆర్డర్స్ పొందగలుగుతారు కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు లీజులు అనుకూలిస్తాయి వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు అపార్ట్మెంట్ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోకుండా వాస్తవాలను ప్రత్యక్షంగా గ్రహించి నిర్ణయం తీసుకోండి స్త్రీలు ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది నిజమైన మిత్రులు ఎవరో కాని వారు ఎవరో కంటికి స్పష్టంగా తెలుస్తుంది రాజకీయ జీవితం బాగుంటుంది నీచ రాజకీయాలను వంటపట్టించుకునే వాళ్ళు పోటీదారులు అవుతారు అలాంటి వ్యక్తులతో కలవటం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితి ప్రతి పనికి రెండవ ప్రయత్నంలో కానీ సంపూర్ణమైన ఫలితం లభించదు నాగభయం నరదృష్టి నరకోశ పోవటానికి అర్థం కాని రోగాలు పోవటానికి గండాలు పోవటానికి నాగబంధాన్ని ఉపయోగించండి సామాజిక సేవా కార్యక్రమాల్లో అనాథాశ్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు మన సంతోషం కలుగుతుంది పాత రుణాలు తీరుస్తారు ఆర్థికంగా బలపడతారు బంధుమిత్రులకు ఆత్మీయులకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు శ్రీ శ్రీశైల మల్లికార్జున లింగం షష్టం వక్రం పరాక్రమం అందుచేత పాశుపత హోమాలు శ్రీశైలంలోనే చేయాలి ఈ రాశిలో జన్మించిన వారు అమృత మహాపాశుపత హోమం చేయాలి పరువు నష్టాలకు సంబంధించిన దావాలు కోర్టులో వేయవలసిన పరిస్థితి బహుశా సంభవించవచ్చు